హాయ్ హలో నమస్తే, నేను నగీనా. వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మల్లె మొక్కకు సంబంధించి ఏ టు జెడ్ మీ అందరికీ కూడాను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయబోతున్నానండి. అయితే ఇందులో కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే, ఒకవేళ పాత మొక్క మీ దగ్గర ఉంటే కనుక దానికి అసలు పువ్వులే పోయట్లేదంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి, అలానే ఏం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి కొమ్మకు కూడాను ఇలా ఇన్ని మొగ్గులు పూయాలంటే ఏం చేయాలి, గుబురుగా మొక్క పెరగాలంటే ఏం చేయాలి, వీటితో పాటు ఇంకొన్ని అండి నాకు తెలిసిన కొన్ని టిప్స్ కూడా మీ అందరికీ షేర్ చేయబోతున్నాను ఈ వీడియోలో. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక మునుపటి వీడియోస్ కూడా ఒకసారి చూడండి. విషయం ఉంది అంటేనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మనలాంటి వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది మై ఛానల్. థ్యాంక్ యూ. ఫిబ్రవరి మంత్లో అండి మల్లె మొక్క పెంచుతున్న ప్రతి ఒక్కరు కూడాను చేయాల్సిన మూడు పనులు ఏంటి అని చెప్పి ఒక వీడియో షేర్ చేశాను. అందులో ఆ వీడియో క్లిప్పింగ్స్ ఇవన్నమాట. అందులో చూపించిన మొక్క ఇది. దీనికి అంటే ఫిబ్రవరి మంత్లో ఇట్లా ఉంది ఆ మొక్క. దాన్ని నేను అప్పుడప్పుడే ఒకటి రెండు పూలు వస్తూ ఉంటే అప్పుడే నేను వాటిని ప్రూన్ చేశాను, అది మీ అందరికీ చూపించాను కూడాను. అయితే ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మల్లె మొక్కకి, ఎందుకంటే ఇది కనుక మనం వదిలేస్తే అలా తీగల్లాగా వెళ్ళిపోతాయి కానీ పూలు రావు. అదే మీరు ఒకవేళ భూమిలో మట్టిలో పెంచుతుంటే కనుక సేమ్ అండి, దానికి కూడాను కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మొత్తం పై కొమ్మలన్నీ కట్ చేసేసేయండి. తర్వాత చేయాల్సిన సెకండ్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ ప్రూన్ చేయాలి, తర్వాత ఆకులన్నీ రువేసుకోవాలి. ఇది మెయిన్ పాయింట్ అండి. చాలామంది ఏంటంటే అట్లా వదిలేస్తారనమాట, అది కొమ్మల్లాగా వెళ్ళిపోతుంది, దానివల్ల పూలు రావండి, అవి కొమ్మలు మాత్రం బాగా వెళ్ళిపోతాయి. సో ఫస్ట్ మనం ప్రూన్ చేసుకోవాలి, తర్వాత ఆకులన్నీ కూడా రువేసుకోవాలి. అలానే ప్రూనింగ్ అనేది మనం బాగా గుబురుగా రావడం కోసం ఇట్లా నేను ఒక 3 ఇంచ్ వరకు మాత్రమే ఉంచి మిగతా అంతా కట్ చేసేసాను. దీనివల్ల మొక్క బాగా గుబురుగా వస్తుంది, కొమ్మలు బాగా వస్తాయని. తర్వాత మట్టి కుండీలో ఉన్న మట్టి మొత్తం కూడా గుల చేసుకోవాలండి. ఒకవేళ మీరు మట్టిలో పెంచుతుంటే కనుక మట్టికి అంటే మొక్క పెట్టిన మొదల దగ్గర నుంచి ఒక 3 ఇంచ్ వరకు వదిలేసి కొంచెం దూరంగా అంటే మొక్క పాదులు తీస్తాం కదా అక్కడ మొత్తం మట్టి పెక్కిలిచ్చండి. ఆ తర్వాత పాదు చేసిన తర్వాత అందులో ఏదో ఒక కంపోస్ట్ కానివ్వండి లేదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానివ్వండి. ఇక్కడ నేను ఘనజీవామృతం ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ మట్టి కప్పేసుకోవాలి. మనం పాదులు తీసేటప్పుడు ఎలాగో మట్టి వస్తుంది కదా, అదే మట్టిని కంపోస్ట్ వేసిన తర్వాత మళ్ళీ మట్టి కప్పేసుకొని వాటరింగ్ చేసుకోవాలి. ఇది మట్టిలో ఉన్న వాటికి. నార్మల్ కుండీలుగా అయితే ఇక్కడ చూపించినట్టుగానే అనమాట. అలా చేసి వాటరింగ్ చేసేసి ఫుల్ సెల్ నెట్లోనే పెట్టాలి. అలా చేసిన తర్వాత అండి 25 డేస్కే మనకి మొక్క చూడండి గుబురుగా వస్తుంది. ఇట్లా మనం బాగా ప్రూన్ చేసాం కదా, మొక్క బతుకుతుందా లేదా అనేది మాత్రం డౌట్ వస్తుందండి అందరికీ, కానీ అలాంటి డౌట్ ఏం పెట్టుకోకండి. మనం మొక్కకి కావాల్సిన ఫుడ్ ఇచ్చాం కాబట్టి చక్కగా బతుకుతుంది. ఇదిగోండి ఈ విధంగా గుబురుగా వస్తుంది. అయితే ఈ టైంలో మనకి 25 డేస్కి ఒక్కొక్క మొగ్గ అనేది కనిపిస్తుంది అనమాట. ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఇట్లా ముదురు ఆకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రువ్వేసుకోవాలి. లేత ఆకులకి ముదురు ఆకులకి ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది చూసారా, పైన ఉన్న లేత కలర్ వేరు, కింద ముదురాకు అర్థమవుతుంది కదా, వాటన్నిటినీ రువేసుకోవాలి. ఇలా రువేసుకుంటే కనుక మనకి ప్లాంట్ ఎనర్జీ సేవ్ చేసుకొని పూలకే పెడుతుంది అనమాట. ఆ ఎనర్జీ మొత్తం కూడాను పూలు రావడానికి ఖర్చు పెడుతుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న క్లిప్పింగ్ అండి 45 డేస్కి అనమాట. ఇక్కడ ప్రతి కొమ్మకు కూడాను ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూసారా. స్టార్టింగ్లో అండి మనం ప్రూన్ చేసిన 25 డేస్ నుంచి 30 డేస్కి ఒకసారి మనం గమనిస్తే ఈ టైంలో ఒక కొమ్మకి ఒక మొగ్గ చొప్పునే వస్తుందండి. అంటే స్టార్టింగ్లో అట్లానే వస్తాయి. తర్వాత మనం ఆకులన్నీ రువ్వేసుకుంటూ ముదురు ఆకులని రువ్వేసుకుంటూ ఉంటే కనుక ఇట్లా మొగ్గలనే వస్తూ ఉంటాయన్నమాట. ఇక మనకి మొగ్గలు కనిపించిన దగ్గర నుంచి మనకి రోజు పూలు కంపల్సరీ ఇలా మొక్క మీద కనిపిస్తూనే ఉంటాయి, మనం వాటిని కోసేసుకుంటూ ఉండొచ్చు. అయితే ఇదే మన సీజన్ అంతా కంటిన్యూ చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానికంటే ముందు ఫస్ట్ గుబురుగా మొక్క పెరగాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుందండి పాయింట్. బాగా గుబురుగా రావాలంటే మొక్క మనం ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. ప్రూనింగ్ చేసుకుంటే కొమ్మలు బాగా వస్తాయి, దాని మూలంగా ప్రతి కొమ్మకు కూడాను ఎన్ని కొమ్మలు వస్తే అన్ని కొమ్మలకి పూలు బాగా వస్తాయి అన్నమాట. ఐ హోప్ ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాము. అసలు పువ్వులే పూయడం లేదు అన్న టైంలో మనం ఏం చేయాలంటే సింపుల్ అండి, ఫస్ట్ ప్రూనింగ్ చేసుకోండి, తర్వాత ఆకులన్నీ కూడా రువేసుకోండి, తర్వాత మట్టిలో అండి కంపోస్ట్ అనేది ప్రతీ నెల ఇవ్వాలి. అలా మీరు కంపోస్ట్ అనేది మట్టిలో కలిపేసి తర్వాత మట్టి కప్పేసి వాటరింగ్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు వాటరింగ్ చేసుకుంటూ ఉండాలి సమ్మర్ కాబట్టి. దెన్ నెక్స్ట్ అండి ప్రతి వారం కూడాను ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మొక్కకి ఇస్తూ ఉంటే కనుక పువ్వులు అనేవి బాగా పూస్తాయి.
అలానే నెక్స్ట్ పాయింట్ అండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మల్లె మొక్కకు సంబంధించి, అంటే పెస్ట్కి సంబంధించి అయితే అండి, ఇప్పటి వరకు నా మొక్క మీద అయితే నేను ఎటువంటివి ఏమి పెస్ట్లు చూడలేదు. ఒక ఆకుముడత అయితే అప్పుడప్పుడు అలా వస్తుంటుంది, కానీ మనం నీమ్ ఆయిల్ అని స్ప్రే చేస్తుంటే కనుక అసలు మన మొక్క మీద ఏమి కనిపించదు అనమాట. అలానే ఇంకొన్ని పెస్ట్స్ వస్తాయి, కానీ మీరు కంటిన్యూస్గా టైం టు టైం నీమ్ ఆయిల్ అని స్ప్రే చేస్తుండక ఏం ప్రాబ్లం అనేది ఉండదు అనమాట, కనిపించదు మొక్క మీద. అయితే ఇదే కాకుండా ఇంకొకటి జాగ్రత్త ఏంటంటే, పాట్ అండి, పెద్ద మొక్క అయిపోయింది మనకి పువ్వులు రావట్లేదు అనేది మీరు ఒకవేళ గమనిస్తే కనుక, బాగా పెద్ద మొక్క అయితే కనుక మనం రీపాటింగ్ అనే చేసుకుంటూ ఉండాలి. ఇది చిన్న మొక్క కాబట్టి ఈ ఇయర్కి సరిపోతుందండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సీజన్ టైంలో మనం ప్రూనింగ్ చేస్తాం కదా, ఆ టైంలో అంటే ఫిబ్రవరి మంత్లో నెక్స్ట్ ఇయర్ దీన్ని తీసి మనం పెద్ద పాట్లో కనుక పెట్టుకుంటే కనుక అది బాగా ఎదుగుతుంది, పూలు కూడా బాగా పూస్తాయి. కాబట్టి ఈ మొక్క ఎదుగుదలని బట్టి కూడాను మనం పాట్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు ప్రస్తుతం ఇది 10 ఇంచ్ పాట్లో ఉంది కాబట్టి నెక్స్ట్ నేను 16 ఇంచ్ పాట్ వరకు పెట్టుకోవచ్చు అండి, దానికన్నా పెద్ద దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే వాటరింగ్ అనేది మనం కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ గమనిస్తూ ఉంటూ ఆ విధంగా మనం ఆ పాట్లో రీపాట్ చేసుకుంటే కనుక ఆ మొక్క కూడా అందులో సెట్ అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ మనం రీపాట్ చేయాల్సిన పని లేకుండా పెద్ద పాట్లో పెట్టుకుంటానన్నా కూడా పెట్టుకోవచ్చు అండి, ఒక వాటరింగ్ విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే. తర్వాత ఇప్పుడు ప్రతి వారం కూడానండి ఇట్లా మట్టిని పెక్కిలించుకుంటూ ఉండాలి. తర్వాత ఏం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అండి ఎప్సమ్ సాల్ట్ అండి, మనం 20 డేస్కి ఒకసారి ఎప్సమ్ సాల్ట్ని నీళ్ళల్లో డైల్యూట్ చేసి మొక్క మొదల్లో పోయచ్చు, లేదంటే కనుక కొంచెం మనం ఒక స్పూన్ మొక్క మొదల్లో వేసేసినా కూడా ఎప్సమ్ సాల్ట్ సరిపోతుంది, ఇది ఇవ్వచ్చు. అలానే ఇంకొక వారం మీరు ఎన్పికే అంటే బియ్యం కడిగిన నీళ్లు రోజు మార్చి రోజు అయినా ఇవ్వచ్చు, లేదా వారానికి ఒకసారైనా ఇవ్వచ్చు. సో చాలా మంచిదండి, అది రోజు ఇచ్చినా కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత అండి ఇలా బంగాళదుంప తొక్కలు నీళ్ళల్లో నానబెట్టేసి ఆ వాటర్ అనేది మనం ఇంకొన్ని వాటర్లో డైల్యూట్ చేసుకొని మొక్క మొదలు వేస్తే కనుక సరిపోతుంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటే అందులోకి ఈ బంగాళదుంప తొక్క వాటర్ కూడాను రెండు యాడ్ చేసేసి ఈ విధంగా ఇదిగోండి ఇట్లా మొక్క మొదలు వేస్తున్నాను అనమాట. ఇలా నేను ఒక్కొక్క వారం ఒక్కొక్కటి ఇస్తుంటానండి, అందులో సీవీడ్ ఒక వారం ఇస్తాను. రెండోది ఏంటంటే కంపోస్ట్ నుంచి అంటే కంపోస్ట్ తయారయ్యేటప్పుడు కొంచెం లిక్విడ్ వస్తుంది కదా, కంపోస్ట్ టీ అంటారు, ఆ లిక్విడ్ని కూడా నీళ్ళల్లో కలిపేసి ఇస్తూ ఉంటాను. తర్వాత మస్టర్డ్ కేక్ లిక్విడ్ అనేది తయారు చేసి ఇస్తుంటాను. ఇట్లా మనం వారం వారం కూడాను ఏదో ఒకటి తయారు చేసి మొక్కకి ఇస్తుంటే కనుక మనం దాని నుంచి బోలెడని పూలు తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ పాయింట్ అండి, మనం పూలు తీసుకోవడం మొక్క నుంచి అయిపోయింది ఇంకా మొక్కకి పూలు లేవు అన్న టైంలో ఏం చేయాలనేది చూపిస్తున్నాను ఇక్కడ. ఇక్కడ నా మొక్కకి చూడండి, వచ్చిన పూలన్నీ కూడా అయిపోయినాయి. ఆ తర్వాత ఇట్లా ఏవైతే విచ్చుకున్నాయో వాటన్నిటిని కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మొక్కకండి ఒక దాదాపుగా 10 to 15 బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, కొమ్మలు 15 కొమ్మలు ఉన్నాయనుకోండి, 15 కొమ్మలకి వచ్చున్నాయి, వాటి పువ్వులన్నీ కూడా అయిపోయినాయి. ఈ 15 కొమ్మల్ని కూడా మనం కట్ చేసేసుకోవాలి. దాని నుంచి మళ్ళీ ఒక్కొక్క కొమ్మకి 2 చొప్పున వస్తాయన్నమాట బ్రాంచెస్, అది కూడా చూపిస్తాను, వీడియో క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. అయితే ఒక కొమ్మకి 2 చొప్పున వస్తాయండి, అంటే మల్టిప్లై అవుతుంది, మొక్క కూడా బాగా గుబురుగా అవుతుంది. దాని మూలంగా ఏంటంటే పూలు కూడాను ఎక్కువ బ్రాంచెస్ ఉంటే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. సో అందుకని మనం ప్రూనింగ్ అనే చేసుకోవాలి, అంటే పువ్వులు అయిపోతే మళ్ళీ ప్రూనింగ్, ఆ తర్వాత ముదురు ఆకుల్ని కోసేసుకోవాలి, ఇదేనండి మెయిన్. ఇదిగోండి అలా మనం పువ్వులు అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్రాంచెస్ వచ్చే చూసారా, 10 రోజులకి ఇదిగోండి మళ్ళీ ఇక్కడ మొగ్గలు వచ్చున్నాయి. ఇక్కడ మనం ఈ కొమ్మలన్నీ కట్ చేసాం కదా, ఒక్కొక్క కొమ్మకి చూడండి 2 బ్రాంచెస్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఒక బ్రాంచ్ వచ్చింది. అలానే ఇక్కడ చూడండి ఈ కొమ్మకి అక్కడ కట్ చేశాను, అటు ఇటు కొత్త బ్రాంచెస్ వచ్చినాయి. సో ఇట్లా మనం ప్రూన్ చేసుకోవడం వల్ల ఇలా కొత్త బ్రాంచెస్ వస్తాయి. కొత్త బ్రాంచెస్ వచ్చినాయి అంటే నెక్స్ట్ టైం వచ్చే ఫ్లవర్స్ మనకి ఎక్కువగా వస్తాయి అన్నమాట. సో అదండి ఈరోజు వీడియో, మల్లె మొక్కకు సంబంధించి నా ఎక్స్పీరియన్స్, నేను ఏదైతే నా మొక్క చేశాను నేనైతే చూశాను మీ అందరికీ షేర్ చేసుకున్నాను. అలానే ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి ఏం చేయాలని చెప్పి చాలామంది నన్ను అడిగారనమాట, నేను ఏదైతే పాటిస్తున్నానో అవన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. మీరు కూడా మీ మల్లె మొక్కకి ఒకవేళ పువ్వులు రాకపోతే కనుక ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, డెఫినెట్గా పువ్వులు బోలెడని వస్తాయండి. ఇంకా సీజన్ అయిపోలేదు, వస్తూనే ఉంటాయి. సో తప్పకుండా ఈ విధంగా చేయండి. అలానే ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అండ్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.